పదవి కావాలా అయితే పైకం చెల్లించాల్సిందే, లంచం ఇస్తే ఏ పని అయినా అయిపోతుంది. ఇది బ్రోకర్లు చెప్పే మాటలు. మేమేం తక్కువ కాదన్నట్లుగా రాజకీయ నేతలు కూడా పైకానికి అలవాటు పడుతున్నారు. పార్టీ లీడర్ అయినా వేరే ఎవరైనా సరే ఒకటే మాట, డబ్బు కొట్టు పదవి పట్టు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అక్షరాల 13 లక్షల రూపాయలు. అంతే మరి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలంటే చెల్లించాల్సిందే. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అమ్ముకున్నారు. స్కార్పియో వాహన రూపంలో ప్రస్తుత చైర్మన్ బీడీకన్ హనుమంత్ నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారు. అయితే పదవి చేపట్టినప్పటి నుంచి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రతి పనిలో కమిషన్లు అడిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు హనుమంత్. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ డిమాండ్ చేస్తున్నారు. తాను చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేకపోతే విచారణ చేపట్టి అవాస్తవమైతే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని హనుమంత్ స్పష్టం చేస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి శివతేజ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం హనుమంత్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తున్న ఆరోపణలు, ఆయన ఈ ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి, ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఏదైతే అధికార పార్టీలో ఏదో కలకలం అని చెప్పాలి, ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందరికి న్యాయం చేస్తాము, అవినీతి లేని పాలన అందిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలుగా అధికారంలోకి వచ్చినటువంటి కొంతమంది నేతలు ఈరోజు పైసలు కాసుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అంటే కృష్ణారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి హఠాన్ మరణం పొందిన తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఈరోజు ఏదైతే ఆ నారాయణ ఖేడ్ నియోజకవర్గం సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అక్కడే ఉన్నటువంటి బీడీకన్ హనుమంత్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మార్కెట్ కమిటీ చైర్మన్ గా వీధి బాధ్యత నిర్వహిస్తున్నాడో అతని నుంచి సుమారు 13 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ఎమ్మెల్సీ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ బీడీకన్ హనుమంత్ స్పష్టం చేస్తున్నారు. ఓన్లీ 1990తో స్పెషల్ గా కూడా ప్రత్యేకంగా కూడా మాట్లాడడం జరిగింది. తమకు ఈ విధంగా అన్యాయం జరిగింది, 13 లక్షల రూపాయలు ఇస్తేనే ఈ రోజు పదవి కట్టుబెట్టాలంటే బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యేను మాట్లాడించే ప్రయత్నం చేసి చేసినప్పటి కూడా ఇప్పటి వరకు కూడాను ఎమ్మెల్యే మీడియాకి అందుబాటులో రావడం లేదు. ముఖ్యంగా 1990 దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పాలి. ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం భూపాల్రెడ్డి తన నుంచి 13 లక్షలు డిమాండ్ చేశారని చెప్పి బహిరంగ ఆరోపణలు చేస్తున్నటువంటి బీడీకన్ హనుమంతు దానికి సంబంధించిన కొన్ని వివరాలను కూడా 1990 ముందు చెప్పడం జరుగుతుంది. ఏదైతే మార్కెట్ కమిటీ పదవి వచ్చే ముందు భూపాల్రెడ్డి భార్య ఏదైతే ఎమ్మెల్యే భూపాల్రెడ్డి భార్యకు సంబంధించి జయశ్రీ రెడ్డి పేరిట 13 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అతను బ్యాంకు సంబంధించిన విషయాలను కూడా మన ముందు ఉంచడం జరిగింది. అలాగే ఏదైతే ఆ నేపథ్యంలోనే ఈ 13 లక్షల రూపాయలను స్వయాన డబ్బు రూపకంగా తీసుకోకుండా తనకు ఒక వాహనాన్ని ఇప్పించాలంటే ఒక స్కార్పియో వాహనాన్ని కూడా ఇప్పించాలంటూ చెప్పడం జరిగింది. 13 లక్షల రూపాయలకు సంబంధించి అతనికి స్కార్పియో వాహనాన్ని ఏదైతే బీడీకన్ హనుమంతు ఇప్పించడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆ షోరూమ్ కు తను ట్రాన్స్ఫర్ చేసినటువంటి మనీకి సంబంధించిన లిస్టు కూడా ఈరోజు మనకు 1990 ముందు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యేకి సంబంధించి కూడా చాలా ఆరోపణలు ఇటు బీడీకన్ హనుమంతు చేస్తున్న పరిస్థితి. ఏదైతే నారాయణ ఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఉప ఎన్నికలు గెలిచినటువంటి ఎమ్మెల్యే అనే నేపథ్యంలో తనకు మంత్రి హరీష్ రావు అండదండలు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో దానికి ఖచ్చితంగా నారాయణ ఖేడ్ అభివృద్ధి చేయాల్సింది పోయి ఈ విధంగా అవినీతి
అవినీతికి పాల్పడుతున్నాడు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే అతను మాత్రం ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడాను ఇప్పటి వరకు కూడాను అతను సొంతంగా ఆ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయించడం లేదు. ఏది చేసినా కూడా ఎమ్మెల్యే తను కనసైగలనే చేయాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు, మానసికంగా కూడా తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడంటూ బీడికని హనుమంత్ స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు తను ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా అందులో ఏదో అవాంతరాలు సృష్టించి తనకు అందులో కమిషన్ ఇవ్వాలంటూ ఇప్పటికే చాలా రూపాయలను కూడా తన నుంచి వసూలు చేస్తున్నాడంటూ కూడా ఏఎంసీ చైర్మన్ హనుమంతు తీవ్ర స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేదని చెప్పాలి. ఈ విషయంలో అంటే నిన్నటి జరిగినటువంటి స్పీకర్ మధుసూదనాచారి అంశం మరొక ముందే మళ్ళీ ఈ అంశం తెరపైకి రావడంతో టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో మాత్రం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా మార్కెట్ కమిటీకి సంబంధించిన ఈ పదవి కోసం హనుమంతు 3 లక్షల రూపాయలు ఇవ్వాలనేది కూడా ఒకటి ఆశ్చర్యానికి గురి చేసేది. అదంతా అంటే మార్కెటింగ్ శాఖ మొత్తం కూడా చూసినటువంటిది మంత్రి హరీష్ రావు అయిన నేపథ్యంలో హరీష్ రావుకు సంబంధించిన మార్కెట్ కమిటీకి సంబంధించి ఈ విధంగా అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో కూడా జిల్లా స్థాయిలో కూడా చాలా మంది నాయకులు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ విధంగా ఎమ్మెల్యే వైఖరిని తప్పుపడుతున్న పరిస్థితి. మరోవైపు పీడికా హనుమంతరావు స్పష్టంగా ఒకటి చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా తను తీసుకున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఆరోపణలు ఎలాంటి అవాస్తవం తేలినా కూడా తన పదవికి రాజీనామా చేస్తానంటే స్పష్టంగా తన పదవి నుండి వైదొలుగుతానని చెప్తున్న పరిస్థితి తేలిక. రైట్ శివతేజ, మీరైతే హోల్లో ఉండండి. ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హనుమంత్ గారు నమస్తే అండి. హనుమంత్ గారు, మీరు భూపాల్ రెడ్డి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే గురించి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఆయన ఎప్పుడు మీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారు, ఎంత డిమాండ్ చేశారు, అసలు ఎందుకు డబ్బులు డిమాండ్ చేశారు? డబ్బులు అంటే నేను ఎలక్షన్ 3-4 కోట్లు ఖర్చు చేసుకున్నా, నాకు పైసలు కావాలా, పైసలు ఇస్తానే నీకు ఇస్తా లేకుంటే లేదు అని చెప్పారు. అంటే అసలు ఆయన మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళడం జరిగింది, ఆయన ఏ యాంగిల్ మీరు మిమ్మల్ని మనీ అడగడం జరిగింది? మార్కెట్ కమిటీ చైర్మన్ నాకు ఈ అని చెప్పాను, నేను కష్టపడ్డ పార్టీకి 3 నెలలు ఆయన కోసం రాత్రి పగలు కష్టపడ్డా మేడం, నారాయణ ఖేడ్ కష్టపడి మాకు నాకు నాకు పార్టీ ఖర్చు చేసి నాకు పైసలు కావాలన్నారు. సరే ఇక మజ్బూరులో నేను పైసలు ఇచ్చి కొనుక్కోబడ్డది. ఆయన ఎంత అడిగారండి మిమ్మల్ని మనీ, ఎంత అడిగారు? 15 లక్షలు అడిగారు. 15 లక్షలు ఎప్పుడు అడిగారు? అప్పుడు మార్కెట్ కమిటీ నాకు రాకముందు. ఎప్పుడు వచ్చిందండి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎప్పుడు వచ్చింది మీకు? 1 ఇయర్ అడగగానే మీరు ఇచ్చేసారా 15 లక్షలు? 13 ఇచ్చారు. అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారా, లేదంటే ఏదైనా వస్తువు వాహన రూపంలో ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఆయన ఏమో కారు ఇచ్చేయమన్నాడు, షోరూమ్ పోయినాము, కార్పియో కొండాపూర్ మహేందర్ షోరూమ్ పోయినాము, 13 లక్షలు కావాలన్నారు. నాకు వద్దు ఆర్టీ చేసి చేయి కారు ఇచ్చేయమన్నాడు, డైరెక్ట్ మహేందర్ షోరూమ్ ఆర్టీ చేసి చేసి. కానీ మీరు మనీ ఇచ్చిన తర్వాత ఎట్లయితే మీకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అయితే ఇచ్చారు. అయితే హనుమంత్ గారు, 1 ఇయర్ అయింది ఆయన మిమ్మల్ని మనీ అడిగి, మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ అడిగి మీరు మనీ ఇచ్చి 1 ఇయర్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు? నారాయణ ఖేడ్ ప్రజలు మేము అప్పుడు ఆయన గెలిపించినాం 5 లక్షలు, కానీ ఇప్పుడు చాలా కష్టపడుతున్నాం మేడం. ఒక్కరు కాదు, నా ఒక్కరిని కాదు, నేను ఒక్కరిని అంటే మార్కెట్ ప్రతి ఒక్కరు, సర్పంచులకు, డెప్యూటేషన్కు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడుతున్నాడు ఆయన నారాయణ ఖేడ్ ప్రజల కోసం బయటికి రావాలన్నమాట. అయితే హనుమంత్ గారు, ప్రజాసేవ లక్ష్యంగా పదవుల్లోకి రావడం జరుగుతుంది, రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది, పదవులు అనుభవించడం జరుగుతుంది, కానీ ఈయన ఎప్పుడైతే డబ్బులు డిమాండ్ చేశాడో అప్పుడు మీరు ఎందుకు ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు? మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మీరు టెంప్ట్ అవడం వల్లే కదా మనీ అడిగారు, మనీ ఇచ్చారు. మేడం అప్పుడు కూడా ఈయన ఏం చేశాడు, నా మీద కేసులు ఉన్నాయి, కానీ అప్పుడు కూడా వాట్సాప్ పెట్టి నాకు నాన్న ఇబ్బంది పెట్టారు, అప్పుడు కూడా మంత్రి గారు ఏమంటే ఇయ్యలేదు పదవి. అంటే ఇప్పుడు ఈ 1 ఇయర్ లో మీకు ఎట్లా ఉంది? మీరైతే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలని తీసుకున్నారు కాబట్టి మీరు సక్సెస్ఫుల్ గా పదవి నిర్వహిస్తూనే ఉంటారు, ఆయన బిహేవియర్ ఎట్లా ఉంది మీతో? ఇంకా ఏమైనా హెరాస్మెంట్, ఏదైనా టార్చర్ ఉందా? చాలా చేశారు, ఒక్కడు కాదు ప్రతి రాను హెరాస్మెంట్ చేస్తా ఉన్నాడు. సరే నేను ఇక మా టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం, మంత్రి గారు హరీష్ రావు అన్న మీద అభిమానం, నేను ఇచ్చాను తక్షణంగానే, నాకు మార్కెట్ పదవి ఇచ్చింది కానీ మొత్తం ఆయననే చేస్తాను, నాకు ఎక్కడ కూడా రానివ్వటం లేదు ఆయన. అయితే మరి హనుమంత్ గారు, ఈ విషయం గురించి మీరు ఎవరి దృష్టికైనా తీసుకెళ్లడం జరిగిందా? ఎవ్వరికి చెప్పలేదు, నా దానిలో నేను ఉన్నా ఉంటే ఉంటాం, మంత్రి గారికి ఆయన చెప్తాడు, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చెప్పించు, నేను ఎందుకు ధర్నా చెప్పిస్తాను, నేను కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చెప్పిస్తాను, అది పోయి మంత్రి గారు చెప్తున్నారు.
అయితే ఇప్పుడు హనుమంత్ గారు, మీరు 99 టీవీ దృష్టికి మీకున్న సమస్యను అయితే తీసుకురావడం జరిగింది, కానీ మీరు ఇప్పుడు భూపాల్ రెడ్డికి ఎవరైతే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి హరీష్ రావు అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు కూడా అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు, అట్లాగే ఎలక్షన్ టైంలో కూడా బాగా కష్టపడ్డా అని చెప్తున్నారు. మీకు కూడా మీ సర్కిల్ ఉంటుంది, మీరు ఎందుకు హరీష్ రావు దృష్టికి, ఇంకా కొంతమంది మినిస్టర్స్ మీకు అందుబాటులో ఉండే ఉంటారు, ఎవరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలేదు? చేయలేదు ఎందుకు మేడం? ఎందుకు మన పార్టీలో మనం ఎందుకు తీసుకోవాలి? చేయలేదు. ఆయన బాగా వస్తారు, ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో, నేను ఎమ్మెల్యే, నేను బాస్, నేనే రాజు, నారాయణ ఖేడ్ అంటున్నాను. అంటే కేవలం ఆయన మీకు వాల్యూ ఇవ్వట్లేదు, మీకు ఇవ్వాల్సినంత ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇవ్వని కారణంగానే మీరు ఇట్లా మీడియా దృష్టికి, 99 టీవీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగిందా? నారాయణ ఖేడ్ ప్రజలు కూడా అన్యాయం చేస్తున్నాడు ఆయన, నారాయణ ఖేడ్ ప్రజలు కూడా సంతోషం లేదు. ఇప్పుడు మీతో పాటు ఎమ్మెల్యేపై ఎవరైనా మీడియా దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎవరైనా మీడియాని ఆశ్రయించే అవకాశం లేదా? చాలా మంది వస్తారు మేడం, చాలా మంది. ఇప్పుడు 10-15 సర్పంచులు రాజీనామా చేస్తున్నారు, ఇద్దరు ఎడ్యుకేషన్ ఉన్నారు సార్, ఎవరు రాకుండా నా తప్పు నిరూపిస్తే నేను బయటకు వెళ్తాను. అంటే నా తప్పు నిరూపిస్తే బయటకు వెళ్తానంటున్నారు, మీరు ఎలాంటి తప్పు నిరూపించాలని కోరుకుంటున్నారు? అసలు ఎలాంటి మిస్టేక్స్ ఉంది మీ దగ్గర నుంచి, ఏమైనా మిస్టేక్ ఉందని మీరు అనుకుంటున్నారా? మంత్రి గారు ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిలో మీరు ఉండొద్దు అనేదా ఆయన డిమాండ్? ఉండకూడదని ఉంది ఎమ్మెల్యే. ఎందుకు? దానికి కారణం ఏంటి? మీరు ఆ పదవికి కావాల్సిన న్యాయం చేయట్లేదు. నెక్స్ట్ ఆయన బీసీ వర్గం అన్నాడు, లింగాయత్ అన్నాడు, నెక్స్ట్ టికెట్ ఆశిస్తా నాకు ముంగట రానియడు అనేది ఆయన భయపడి నాకు దూరం పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు కనుక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నుంచి పక్కకి వెళ్ళిపోతే ఆ పదవి ఎవరికైనా ఇవ్వాలని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అనుకుంటున్నారా? మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత మనీ డిమాండ్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? కేవలం ఆ ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని పక్కకి పెట్టాలనుకుంటున్నారా? రైట్ హనుమంత్ గారు, థ్యాంక్ యూ అండి. ఏది అంశం గురించి మా ప్రతినిధి శివతేజతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివతేజ, ఇప్పుడు మనం విన్నాం ఏం చెప్తున్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్. అసలు ఆయనకైతే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు, కానీ సంవత్సర కాలంగా ఆయన అయితే ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించలేదు, అసలు ఆ పదవికి కావాల్సిన న్యాయం అయితే తనకి చేసే అవకాశం ఇవ్వట్లేదు అని ఆయన ఆరోపిస్తున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు మీడియా దృష్టికి రావాల్సి వచ్చిందని చెప్తున్నారు. మనం ఈ ఆరోపణలు ఎంతవరకు నమ్మవచ్చు అంటారు? సంవత్సర కాలంగా ఆయన సైలెంట్గా ఉన్న మనిషి ఇప్పటికిప్పుడు 99 టీవీ దృష్టికి, మీడియా దృష్టికి ఎందుకు తీసుకొచ్చారు ఈ విషయాన్ని? ఏం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? శైలజ, మార్కెట్ కమిటీ చైర్మన్ సంబంధించి పదవి కోసం ఏదైతే మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ఈ మార్కెటింగ్ శాఖ తనకు, అంటే నారాయణ ఖేడ్ సంబంధించి, నారాయణ ఖేడ్ నియోజకవర్గం సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని హనుమంత్కి ఇవ్వాలి అని చెప్పి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మంత్రి హరీష్ చెప్పిన నేపథ్యంలో పదవిని డైరెక్ట్ గా ఇవ్వకుండా ఈ విధంగా డబ్బులు తీసుకొని, డబ్బులు డిమాండ్ చేస్తూ, సుమారు 15 లక్షలు డిమాండ్ చేస్తూ 13 లక్షల రూపాయలను ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఏదైతే భూపాల్ రెడ్డి ఉన్నాడో ఆ విధంగా డబ్బులు తీసుకుని ఈ విధంగా పదవి ఉన్నపై తీవ్ర స్థాయిలో ఇప్పటికే నాయకులు, అంటే టీఆర్ఎస్ సంబంధించిన లోకల్ నాయకులు కావచ్చు, స్టేట్ లీడర్స్ కావచ్చు, కొంతమంది అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఓవైపు ప్రభుత్వం ఏమో అవినీతి లేని పాలన, అవినీతి రహిత పాలన నిర్వహిస్తాము అని చెప్తూ చెప్తున్న నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇటు మంత్రుల నుంచి అలాగే ఎమ్మెల్యేల దాకా చెప్పిన పరిస్థితుల్లో ఈ విధంగా ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఎమ్మెల్యే ఈ విధంగా ఒక పదవి కోసం పైసలు డిమాండ్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని చాలా మంది ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు హనుమంత్ విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అధిష్ఠించినటువంటి సుమారు 1.5 ఇయర్ గడుస్తున్న నేపథ్యంలో ఈ విధంగా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటంటే 99 టీవీ కూడా అతన్ని ప్రశ్నించడం జరిగింది. అతను చెప్పేది ఒకటే, గతంలో నుంచి కూడా తనపై 13 లక్షల రూపాయలు ఇచ్చి పదవి తీసుకున్నప్పుడు కూడాను ఇప్పటి వరకు తనకు సంబంధించి ఆ పదవికి ఏదైతే ఏఎంసీ చైర్మన్ పదవికి తను న్యాయం చేయలేకపోతున్నాను, ఏది చేయాలని కూడా ఎమ్మెల్యే అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ విధంగా అయితే తన భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుందని చెప్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లాకు సంబంధించిన మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు కూడాను ఈ విధంగా పార్టీకి సంబంధించి చెడు ప్రచారం చేయకూడదని ఇన్ని రోజులు కూడా ఓపికపట్టినట్టుగా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బిహేవియర్ రోజు రోజుకు అతనిపై చెడు బిహేవియర్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విధంగా మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగిందని హనుమంత్ చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏదైతే నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో చాలా మంది డిప్యూటీసీలు, ఎంపీసీలు, కొంతమంది సర్పంచులు కూడా పార్టీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా హనుమంతరావు చెప్తున్న పరిస్థితి. ఏదైతే మొత్తంగా ఇదంతా కూడా ఎమ్మెల్యేపై ఉన్నటువంటి అసహనంతోనే ఈ విధంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా తీవ్ర స్థాయిలో, నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా పార్టీలకు కూడా
కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పాలి. గ్రూప్ రాజకీయాలు కూడా మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా చెప్తుంది. ఇప్పటి వరకు దీనిపైన కూడా మంత్రి హరీష్ కానీ ఎవరు కూడా రైట్ శివతేజ థ్యాంక్ యూ. సో ఇది అధికార టీఆర్ఎస్ ప్రతిరోజు ప్రచారం చేసుకుంటూనే ఉంటుంది. తమ ప్రభుత్వం మీద ఎలాంటి అవినీతి మరకలు లేవని, కానీ అధికార పార్టీలో ఉన్న లుకులుకులు ఇప్పుడే బయటపడుతున్నాయి. తాజాగా మనం నారాయణ ఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ చేసిన ఆరోపణలు చూస్తున్నాం. డబ్బులు ఇస్తే చాలు టీఆర్ఎస్లో ఏ పదవి అయినా దక్కుతుంది తప్ప తమకి మాత్రం ఎలాంటి వాల్యూ ఉండదు, కార్యకర్తకి మినిమం వాల్యూ ఇవ్వడం కూడా టీఆర్ఎస్ అధినాయకత్వానికి తెలియదని ఆరోపిస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందో